బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది। భార్య ఇద్దరు పిల్లలను హత్య చేసి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు। ఈ సంఘటన గత నెల 31న జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు। మృతులను మచిలీపట్నంకు చెందినవారిగా గుర్తించారు। సీగేనహల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న వీరాంజనేయ భార్య ఇద్దరు పిల్లలు మరణించినట్లుగా అధికారులు ప్రకటించారు। భార్య పిల్లలను హత్య చేసిన వీరాంజనేయ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు। అయితే ఇంట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉండడంతో వారుంటున్న అపార్ట్మెంట్ వాసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు। పోలీసులు తలుపులు తెరిచి చూస్తే వారి మృతదేహాలు కనిపించాయి। మృతుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, హత్య ఆత్మహత్యలకు కారణాలు ఇంకా తెలియలేదు। భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని బంధువులు చెబుతున్నారు। కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు। బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది। భార్య ఇద్దరు పిల్లలను హత్య చేసి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు। ఈ సంఘటన గత నెల 31న జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు। మృతులను మచిలీపట్నంకు చెందినవారిగా గుర్తించారు। అయితే సీగేనహల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న వీరాంజనేయ భార్య ఇద్దరు పిల్లలు మరణించినట్లు అధికారులు ప్రకటించారు। భార్య పిల్లలను హత్య చేసిన వీరాంజనేయ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు। ఇంట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉండడంతో వారుంటున్న అపార్ట్మెంట్ వాసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు। పోలీసులు తలుపులు తెరిచి చూస్తే వారి మృతదేహాలు కనిపించాయి। మృతుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయితే ఆత్మహత్య హత్యకు కారణాలు ఇంకా తెలియలేదు। భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని బంధువులు చెబుతున్నారు। ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు।